నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇరవై మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన మరునాడే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మారినటువంటి పరిస్థితి అసలు నిజంగానే ఇరవై మంది కాంటాక్ట్లో ఉన్నారా లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఒకరికొకరుగా ఖాళీ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది లాస్ట్కి ఎంతమంది మిగిలే అవకాశం సార్ సరే ఇప్పుడు ఎవరు టచ్లో ఉన్నారు ఎవరు చెప్పినారన్నది అనేది ఆయన నేను కాదన్నది కేసీఆర్ గారు అన్నారు వారి స్థాయిలో వారి లెవెల్లో వారికి సమాచారం ఉంటే ఉండొచ్చు దాని గురించి నేను మాట్లాడలేను కాదు పోయే వాళ్ళు అంటే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి నేను చెప్పాను కదా ఒక అభద్రతకు గురవుతున్నటువంటి వాడు వెనకటికో సామెత ఉన్నది చెప్పే శ్రీరంగ నేతలు చేసేవి అడ్డమైన పనులు అన్నట్టు ఇవాళ అడ్డమైన పనులకు పాల్పడుతూ ఉన్నాడు ఆయనే అన్నాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే అటువంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలా నడి రోడ్డు మీద తీయాలా అనేటువంటి ఒక రీతిలో చట్టాలను సవరించాలా అని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేస్తున్నది ఏంది ఏం నీతి మాలిన పనిది మరి నువ్వు అంటే దాని అర్థమైంది బేసిక్ నేచర్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ టు డిస్ట్రాయ్ ది అదర్ పొలిటికల్ పార్టీస్ అదే ప్రయత్నం చేసిండు రెండు వేల పదహారులో మీరు అందరు దాన్ని ఓటుకు నోటు స్కామ్ అని అనుకుంటారు అది ఓటుకు నోటు స్కామ్ కాదు వాస్తవానికి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ఒక స్కామ్ అది ఇట్స్ ఇట్స్ అన్స్పరసీ ఇట్స్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అది ఆయన మీద యాక్చువల్గా సెడేషన్ కేసులు పెట్టాలా ఎందుకు పెట్టలేదో కేసీఆర్ గారు నాకు తెలియదు కానీ అట్లా ప్రభుత్వాన్ని కూల్చాలా అనే ప్రయత్నం చేస్తే వాడి మీద సెడేషన్ కేసు పెట్టాలి కదా దేశద్రోహం కేసు కదా ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురి చేయటం అనేటువంటిది దేశద్రోహ కేసు అది పెట్టకుండా ఏదో ఓటుకు నోటు కేసు పెట్టినట్టున్నారు సరే కరప్షన్ ఏసీబీ కేసులు పెట్టినట్టున్నారు ఎవర్ ఇట్ ఈస్ సో ఆ నేచర్ అనేటువంటిది అట్లాగే యూ హ్యావ్ టు డీస్టబిలైజ్ అదర్స్ టు బి సక్సెస్ఫుల్ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ వస్తూ ఉన్నాడు అదే రేవంత్ రెడ్డి విఘ్నత కొదల్యేటది ఇక పార్టీలు అంటారు నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చూసినాను ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసినాను పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసినా ఇవాళ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసినాం ముగ్గురు ఎంపీలు ఉన్న బీజేపీని చూసినాం మూడు వందల ఎం ఎంపీలు ఉన్న బీజేపీని చూస్తూ ఉన్నాం ఒకసారి ఓడిపోయినంత మాత్రాన అనగా పార్టీ పనైపోయింది ఆగమైపోయింది అనుకుంటే అది చిల్లరతనం ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై అయి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇవాళ కేసీఆర్ అనేటువంటి ఆయన ఒక 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 టవరింగ్ పర్సనాలిటీ ఈజ్ అన్డౌటెడ్లీ ఏ రిమార్కబుల్ ఇండివిజువల్ హూ ఇస్ బోర్న్ ఆన్ దిస్ ల్యాండ్ ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఒక ఆణిముత్యం కేసీఆర్ గారు కేసీఆర్ గారు పడ్డ కష్టం ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించడం కోసం పడ్డ కష్టం తెలంగాణ సమాజానికి తెలుసు తర్వాత గత పదేళ్ళు అధికారం కోల్పోవచ్చు కాకపోతే సందర్భంలో శ్రావణ్ దాసోజు గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే గొడ్డు కష్టం అంతా చేసి చివరి వరకు ఏది తీసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక భావన మీ అభిమానుల్లో మీరు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి సందర్భంలో మీ స్టూడెంట్స్లో చాలా మందిలో కనబడుతూ ఉంది వారు ఎప్పుడైనా కలిసినప్పుడు అసలు పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక భావన వాళ్ళలో వాళ్ళ నుంచి మాకు వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ప్రజారాజ్యం నుంచి కానివ్వండి తెలంగాణ ఉద్యమం కానివ్వండి అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి తర్వాత కాంగ్రెస్ ఆ తర్వాత కొద్ది రోజుల పాటు బీజేపీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది అని సంతోషపడే ఆ తరుణంలో అది గవర్నర్ అక్కడ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి చివరికి ఏదో జరిగినటువంటి సందర్భం అయితే ఉంది అది ఇంకా ఏమవుతుంది అనేది సందిగ్ధతనే కొనసాగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ సీటు పక్కాగా ఖాళీ అవ్వడానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నారు హైకోర్టు అయినా కానివ్వండి అనర్హత వేటు వేసేటువంటి అవకాశం దానం నాయన కనబడతా ఉంది మీరు గతంలో అదే ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి అలాంటి అవకాశాన్ని ఏమైనా తీసుకోబోతున్నారా గైరాదాబాదు బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుకు పోవడానికి అడగడము అలాగే ఎప్పుడైనా అనిపించిందా ఈ యొక్క ఇరవై రెండు దశాబ్దాల ఈ జీవితాన్ని ఒక రకంగా వదిలేశాను డిస్టర్బ్ అయ్యానటువంటి భావన ఎప్పటిని కలిగిందా కోర్స్ భిన్నమైనటువంటి సంఘర్షణల సమాహారమే జీవితము నేను ఏదో ప్రజలకు సేవ చేయాలనుకొని చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు వదిలిపెట్టి మేము రాజకీయాలకు వచ్చినాము అని చెప్పని చెప్తాం నేను నలభై ఒక్క సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని వదిలిపెట్టి పాలిటిక్స్లోకి వచ్చాను అండ్ దట్ టు ఏ గ్లోబల్ కార్పొరేట్ క్యారియర్ను లక్షల రూపాయల జీతాన్ని ఒక లగ్జురియస్ కార్పొరేట్ క్యారియర్ను వదిలిపెట్టి కంఫర్టబుల్ లైఫ్ను వదిలిపెట్టి మోస్ట్ అన్కంఫర్టబుల్ అన్ప్రిడిక్టబుల్ అన్సర్టైన్ ప్ర ప్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాను సరే ఆ రోజు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉదంతంతో సో పార్టీలు మారుడు అనేది చాలామంది అంటుంటారు అక్కడిక్కడ తిడుతూనే ఉంటారు కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు తిడుతూనే పార్టీలు మారాలని చెప్పని ఎవరు అనుకోరు కాకపోతే పరిస్థితులు కాలం మన చే మనం మనం కాలాన్ని నియంత్రించలేం కాలమే మనం నియంత్రిస్తుంది సో కాలం పరిస్థితులు నా ఆవేశం కావచ్చు లేకపోతే నా అంచనాలు కావచ్చు తారుమారు కావడం కావచ్చు